ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాషా టైలర్స్ ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ యొక్క అంటే నార్మల్ బ్లౌజ్ కి పార్ట్ షేప్ ఉంటుంది చూడండి కనుక పాట అనేది రౌండ్గా ఉంటుంది దానికి థ్రెడ్స్ గానీ ఏదైనా కట్టుకున్నప్పుడు పార్ట్ అనేది నీట్ గా కరెక్ట్ గా కనపడాలంటే దాన్ని ఎలా స్టిచ్ చేసుకో ఎలా స్టిచ్ కటింగ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొలతలతో సహా ఎలా కట్ చేసుకోవాలని డ్రాయింగ్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఓకేనా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సమాచారాన్ని సాఫ్ట్వేర్ చేసుకోండి ఈ రోజు వచ్చేసి నేను పార్ట్ షేప్ కటింగ్ గురించి చెప్తాను పార్ట్ షేప్ కటింగ్ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు అన్నయ్య పార్ట్ షేప్ ఎలా పెట్టాలి అసలు అది ఎలా కట్ చేయాలి అని ఈ రోజు నేను మీ కొలతలతో ఎవరికి ఎంత పెట్టాలి షోలర్ జారకుండా పార్ట్ షేప్ కరెక్ట్గా పార్ట్ షేప్ లాగా ఎలా రావాలి అనే దాని గురించి మీకు ఈరోజు నేను వివరంగా నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను మీరు యాస్టీజ్గా ఇలాగే మీరు వేసేసుకొని కట్ చేసేసుకోండి ఓకేనా దానికంటే ముందు మనం నార్మల్గా ఒక పార్ట్ మనం ఒక డ్రాయింగ్ వేసేసుకుందాం పార్ట్ సింపుల్గా నేను ఇలా వేసుకుంటున్నాను ఓకేనా చూడండి ఇలా ఇలా బ్యాక్ పార్ట్ వేసేసాను ఈ బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్కు తీసుకోవాలి ఈ నెక్కుని నేను ఎలా గీస్తానో మీరు అలాగే గీయండి యాజ్టీజ్గా చాలా చక్కగా మనకి ఈ నెక్కి ఒక డ్రాప్ వచ్చేస్తుంది ఓకేనా అయితే మినిమం మనకి పార్ట్ షేప్ రావాలి అంటే మనం కప్పు ఎంతైనా పెట్టుకునివ్వండి నేను దగ్గర దగ్గర పదిహేను పెట్టాను అనుకోండి ఇది పద్నాలుగే ఉంది ఖర్చుతో పదిహేను పెట్టామనుకున్నాం అయితే పదిహేను అనేది ముప్పై సైజ్ కానీ ఇరవై ఎనిమిది వాళ్ళు పెట్టుకోవచ్చు ముప్పై పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోవాలంటే నెక్కు డీప్గా తొడగడం కోసం కప్పు పదిహేను పెట్టాలి ఇక ముందు భాగం మనకి కిందికి అవుతుంది అనుకుంటే ముందు ఫ్రంట్ పార్ట్ తక్కువగా చేసుకొని షేప్ బెల్ట్ ఉంటుంది కదా అది వెడల్పుగా పెట్టుకుంటే మీకు చక్కగా షేప్ బెల్ట్ దగ్గర ముందు భాగం టైట్గా ఉంటుంది వెనక భాగం కూడా డీప్గా తొడగచ్చు ఎందుకు హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ తక్కువే అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్టీన్ అలా అలా పెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఈ యొక్క ఒక నేను పదిహేను పెట్టాను అనుకోండి ఇది ఒక బ్యాక్ పార్ట్ ఓన్లీ నేను డ్రాయింగ్ వేశానండి ఇది నిజమైన డ్రాయింగ్ కాదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ పార్ట్ షేపు మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని చక్కగా ఒక చూడండి ఇలా ఒక టూ ఇంచెస్ దాకా మనం లూజ్ ఇలా పైన మనం ఇలా పెట్టుకోవాలి చూడండి టూ ఇంచెస్ అంటే ఇక ఇప్పుడు ఈ టూ ఇంచెస్ ఎందుకు పెట్టాలి ఎవరికి అంటే థర్టీ సైజ్ వాళ్ళకి టూ పెట్టాలి థర్టీ టూ కూడా ఇది సరిపోతుంది థర్టీ ఫోర్ వాళ్ళకి రెండు బాగు పెట్టుకోవాలి థర్టీ సిక్స్ వాళ్ళకి అలా కొంచెం అంటే కొంచెం ఒక పాయింట్ మందం పాయింట్ మందం అంటే పాయింట్ అంటే చూడండి ఇక్కడికి ఇక్కడికి పాయింట్ అవుతుంది ఒక పాయింట్ మందం పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలి అది ఏంటి మన సైజు పెరిగే కొద్దీ నెక్కు పెంచాలి అది కూడా ఈ పాయింటే ఎందుకు పెంచాలి అంటే మనం డీప్ తెంచుతాం కాబట్టి షోల్డర్ జాడకుండా ఉంటుంది మీరు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తేడా అనుకోండి షోల్డర్లు జారుతాయి మళ్ళీ మీరు వెనక బొందులు పెట్టినా కూడా మనకి బొందులు పెట్టకపోయినా కరెక్ట్గా ఆగడం కోసం నేను ఈ కొలతలు చెప్తున్నాను అనమాట ఓకేనా పైన నేను టూ ఇంచెస్ పెట్టేశాను టూ టూ అండ్ హాఫ్ లోపే ఇంకా మనకి థర్టీ సిక్స్ దాకా ఓకేనా అలా పెట్టేసుకున్న తర్వాత మినిమం మనకి పార్ట్ షేప్ పోయి నైన్ నైన్కి ఏబో ఉండాలి ఈ నైన్ నైన్కి అబవ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా పార్ట్ షేప్ తిరుగుతుంది అనమాట మీరు ఎనిమిది పెట్టి పార్ట్ షేప్ రావాలంటే రాదు ఏడు పెట్టి రావాలంటే రాదు ఎందుకంటే మనకి పార్ట్ షేప్ అనడానికి డీప్ ఉండాలి నెక్కు అదే కాదండి ఏ అయినా కూడా మనకి మూడు మూలల నెక్క అయినా రౌండ్ అయినా పలకైనా మీకు షేప్ కనబడాలి అంటే నైన్ ఇంచెస్ దాటిన తర్వాతనే మీకు కనబడుతుంది మీరు ఎనిమిది ఇంచలు ఇంచెలు పెట్టి మీరు పలక కట్ చేసినా అది రౌండ్గానే ఉంటుంది మూడించ మూడు మూలల నెక్కు బాదం షేప్ ఏది కట్ చేసినా ఏడు ఎనిమిది పెట్టినా కూడా అది ఏమవుతుందంటే పార్సక్ పోయి షేప్ అనేది కనపడదు ఎప్పుడుకైనా మీకు డిజైన్స్ మోడల్స్ తొడగాలి అనుకునే వాళ్ళు చక్కగా మీరు ఏం చేయాలంటే ఇవి నెక్కులు కిందికి తొడగడం అలవాటు చేసుకోవాలి ఓకేనా ఇలా మనం పెట్టేసిన తర్వాత దీన్ని మనం చక్కగా ఒక గీత ఇలా గీయాలి ఇలా గీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క వేడేల్పు ఉంది చూడండి ఇలా ఈ వేడేల్పుని మనం ఏం చేయాలంటే నర పెట్టుకోవాలి ఇక్కడ రెండు పెట్టాను ఇక్కడ నర పెట్టాను కదా ఇలా పెట్టిన తర్వాత మనం పైనుంచి ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఫోర్ ఇంచెస్ అంటే ఫైవ్ ఇంచెస్ లోపే మనకి ఈ యొక్క షేప్ని మనం తిప్పుకోవాలి ఇది మూడు మూలల లెక్క ఇక్కడికి వస్తుంది ఇక మీరు బాదం షేప్ అయినా ఇక్కడే తిప్పాలి ఏదైనా కూడా మనం ఐదు ఇంచు లోపలనే మనం ఈ యొక్క ఈ షేపులు తిప్పుకోవాలి మళ్ళీ యథావిధికి ఇక్కడ నుంచి మళ్ళీ దీంట్లో కలపడానికి ట్రై చేయాలన్నమాట ఇది గుర్తు మనకి ఫోర్ లేదంటే ఫైవ్ తక్కువ ఎత్తు తక్కువగా ఉన్న వాళ్ళకి ఫోర్ పెట్టండి హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫైవ్ పెట్టుకోండి ఓకేనా అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి మధ్యలోకి చేయాలి ఇప్పుడు ఐదు ఉంది ఇక్కడ ఈ ఐదుకి మనం ఏం చేయాలి రెండున్నరకి గుర్తు పెట్టేసుకోవాలి ఇలా రెండున్నరకి గుర్తు పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే మూడున్నరకి ఒక గుర్తు పెట్టాలి ఇలా మూడున్నరకి ఒక గుర్తు చూడండి ఈ రెండు చెరి సగం చేశాను చెరి సగం చేసిన తర్వాత ఈ సగానికి నేను ఇక్కడ నుంచి కలిపి మూడున్నర ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా పెట్టుకోండి ఈ గీత కానించలేదు ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సర్కిల్ గీయాలి ఇలా ఇలా సర్కిల్ గీయక ఎక్కడ కూడా మీరు అవసరం లేకుండా చక్కగా ఇలా గీసేసుకోండి చాలా మనకి ఎంత చక్కగా వస్తుందంటే మనకి పార్ట్ షేప్ అనేది ఇక ఈ కొలతలతో మీరు కట్ చేస్తే చాలా చక్కగా మనకు వస్తుంది ఈ మూల దాకా మనం ఇక ఇలా గీసుకోవాలి చూడండి ఈ పార్ట్ షేప్ అనేది ఇలా గీయాలి రౌండ్ ఓకేనా ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇగో ఇలా పెట్టేసి మళ్ళీ బయటికి రావాలి ఇక ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేసుకోవాలి ఇలా ఇలా గుర్తు పెట్టేసి మళ్ళీ దీంట్లో కలిపేసుకోవాలి దీనికి ఒక సర్కిల్ ఇలా గీసుకోవాలి చూడండి ఇలా చూడండి ఇలా ఇలా సరేనా ఇప్పుడు చూడండి పార్ట్ షేప్ ఎంత చక్కగా వచ్చేసింది మనకి ఇగో ఇలా పెట్టేసి మనం చక్కగా ఇంకో ఇలా ఇలా తీసుకోవాలి పార్ట్ షేప్ అనేది ఇక మీరు ఇంకా పదహారు ఇంచెలు మీరు కప్పు పెట్టుకున్న ఇక కొంచెం నెక్కు కిందికి పెట్టుకున్నా కూడా ఇక ఇలాగే పెట్టేయండి మీరు ఏం మార్చదు ఇక్కడ మాత్రం మూడున్నర ఇంచలు పెట్టండి ఈ రెండింటికి మాత్రం చెరిసగం చేయండి నెక్కు మాత్రం డీప్ నైన్ కంటే ఎవో ఉండాలి నైన్ అండ్ హాఫ్ అయినా టెన్ అయినా లెవెన్ అండ్ లెవెన్ అయినా లెవెన్ అండ్ హాఫ్ అయినా ఏదైనా కూడా మనం నెక్కు డీప్ పెట్టే కొద్దీ మనకేం చేయాలి నెక్ అనేది చక్కగా అలా అని మళ్ళీ ఓవర్గా టువెల్వ్ థర్టీన్ పెట్టుకున్నా కూడా మనకి ఏమవుతుంది గోడలు జారుతాయి అప్పుడు మనం షోల్డర్ తగ్గించుకోవాలి ఐదు కాడ నాలుగున్నర పెట్టి దీన్ని తగ్గించుకోవాలన్నమాట మన నెక్కి ఎంత డీప్ అని పెట్టుకోవాలి అలా మనం కొలతలు మార్చి మార్చి కుట్టాలన్నమాట మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఏదైనా నేను వీడియోలో రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అలవాటు అండి ఎందుకంటే ఒకేసారి చెప్పి నేను తొలగిపోయాను అనుకోండి మళ్ళీ మీకు అర్థం కాదు అందువల్ల నేను మళ్ళీ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మినిమం వచ్చేసి ఎవరికైనా కూడా మనం బ్యాక్ పార్ట్ అంతా వేసిన తర్వాత ఇక్కడ రెండించాలి ఎవరికి థర్టీ నుంచి మినిమం థర్టీ సిక్స్ దాకా కూడా మనం ఒక్కొక్క పాయింట్ పెంచుకుంటూ పోవాలి ఇప్పుడు రెండు పెట్టాను కదా రెండు ఒక పాయింట్ ఇంకా మనకి సైజు పెరగని రెండు రెండు పాయింట్లు తర్వాత ఇంకా సైజు పెరిగితే రెండు మూడు పాయింట్లు అలా మనం ఒక పాయింట్ అంటే ఇక ఇలా ఈ లెక్కన ప్రకారం అనమాట ఈ ఇంచు మధ్యలో రెండు ఇంచుల మధ్యలో ఈ పాయింట్లు కనబడుతున్నాయి చూడండి ఇదే కొంచమే చాలు మనకి ఎందుకంటే మరీ ఎక్కువగా పెంచడం వల్ల షోలర్లు జారిపోతాయి అనమాట అలా మన సైజుని బట్టి ఆ పాయింట్లు పెంచుకుంటూ పోవాలి ఈ షోలర్ పెంచాల్సిన అవసరం లేదు మనకు షోలర్ సరిపోతుంది ఎవరికైనా కూడా ఓకేనా అయితే ఇలా పెట్టేసిన తర్వాత చక్కగా మనం ఏం చేయాలి ఇక నెక్కు డీపు నెక్కు డీప్ ఎంత పెట్టాలి నైన్ మినిమం ఇక నైన్ కంటే ఎబో ఉండాలి కానీ తక్కువ ఉండదు ఎయిట్ అండ్ హాఫ్ పెట్టినా కూడా కొద్దిగా షేప్ అవుట్ అవుతూనే ఉంటుంది ఇక ఆటోమేటిక్గా నెక్కు పార్సకపోవడము ఇక ఏదో ఒకటి జరిగిపోతుందనమాట అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా మనం నెక్కు గీసేటప్పుడు నెక్కు డీప్ మాత్రం నైన్ కంటే ఎబో పెట్టుకోవాలి నైన్ కంటే ఎబో పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఈ యొక్క డ్రాప్ని చక్కగా మనం ఇలా చూసేసుకొని ఈ యొక్క డ్రాప్ని ఒక గుర్తు అంటే ఇలా మనం గుర్తు వేసుకున్నాము గుర్తు వేసేసుకొని ఈ రెండింటి మధ్యలో మనకి ఇది పది ఉంది కదా ఐదించల దాకా నేను పెట్టేశాను ఇంక పది లేకపోయినా తొమ్మిది ఉన్నా కూడా మనం ఐదించలకి ఇది పెట్టేయాలి హైట్ తక్కువగా ఉంటే ఐదు నాలుగు ఉన్నారు ఇంకా తక్కువగా ఉంటే నాలుగు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనిషి తగ్గుతుండే కొద్ది ఈ కొలతలు కూడా మనకి తగ్గించుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేసి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక గుర్తు పెట్టేసుకోవాలి ఇలా ఇలా గుర్తు పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి డ్రాప్ కోసం మనం ఇది మన ఇది ఉంది చూడండి మన పార్ట్ షేప్ కరెక్ట్గా రావడం కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఒక గుర్తు పెట్టేసుకున్నాం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చక్కగా నేను ఏం చేస్తున్నానంటే ఫైవ్ ఇంచెస్ పెట్టేసి దీంట్లో సగానికి ఒక గుర్తు ఇలా పెట్టేసాను అనమాట ఇలా ఒక సగానికి ఒక గుర్తు పెట్టేసి చక్కగా నేను ఈ యొక్క డ్రాప్ని నేను ఇలా గీసేసాను ఓకేనా ఇలా గీసిన తర్వాత మనకేమవుతుందంటే పర్ఫెక్ట్గా మనకు వస్తుంది సెంటర్లో మనకి రౌండ్ అనేది వస్తుంది ఈ రౌండ్ మళ్ళీ ఇక్కడికి కలిపేసి ఇక్కడ నుంచి మనం ఇలా తేల్చుకోవాలన్నమాట ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఈ కొలతలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మనకి పార్ట్ షేప్ వస్తుంది ఏదో నేనైతే ఇప్పుడు సీనియర్ని కాబట్టి అందాజ నేను గీస్తాను నాకు తెలిసిపోతుంది కొలతలు కానీ మీకేంటి అంటే ఈ పర్ఫెక్ట్ కొలతలు పెట్టడం వల్ల మీరు ఈజీగా చేసుకోగలుగుతారు కుట్టుకోగలుగుతారు ఇక ఇదంతా మనం వేసిన తర్వాత ఈ మిగతా ఫైవ్ ఇంచెస్కి ఇలా మనం లోనకి బెండు తిప్పుకోవాలి ఇది బెండు కూడా ఎంత మనం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసి లోనకి బెండు తీయాలన్నమాట ఇలా మనం చేయడం వల్ల మనకి చక్కగా మనకి ఈ యొక్క పార్ట్ షేప్ అనేది వెనక చక్కగా వస్తుంది చూసారు కదా ఈరోజు వచ్చేసి పార్ట్ షేప్ గురించి మనం చక్కగా గీసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇక దీని మీద మీరు కట్ చేసేసుకోండి చక్కగా మీకు షేప్ వస్తుంది దీనికి ఇంకా డోరీస్ పెడితే ఇంకా బాగుంటుంది డోరీస్ మీరు ఖచ్చితంగా పెట్టండి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి